లైవ్ పర్ఫార్మెన్స్ లో సింగర్ అనురాగ్ మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ అనురాగ్ ఆన్ టు ద స్టేజ్. ఈ పాటని రెహమాన్ గారు రాశారు, ఆకాశాన్ని తాకి అనే ఈ పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ అలీ గారు. లెట్స్ వెల్కమ్ అనురాగ్. వండర్ఫుల్ అనురాగ్. సో అనురాగ్, ఈ పాట పాడిన అనుభవం ఒక ఎత్తు అయితే స్టేజ్ మీద పాడిన అనుభవం ఇంకో రకంగా ఉండి ఉంటుంది. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? ఐమ్ రియలీ ఫీలింగ్ గ్రేట్ అండ్ ఎక్సైటెడ్ టు హ్యావ్ సంగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ రామి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ సార్ ఫర్ ది బ్యూటిఫుల్ లిరిక్స్. అంటే ఒకే సాంగ్లో ఒక ఫ్యామిలీ ఎమోషన్ అంతా చాలా అద్భుతంగా వర్ణించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్, ఈ పాటని మనకి అందించినందుకు లైవ్ పర్ఫార్మెన్స్లో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ పాటని రచించినటువంటి లిరిసిస్ట్ రెహమాన్ గారు, అండ్ చాలా నెక్స్ట్ సాంగ్ కూడా రాయడం జరిగింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో మనం స్టేజ్ పైకి ఆహ్వానించేద్దాం. ఓకే, బట్ రైట్ నౌ గెస్ట్ చాలామంది విచ్చేశారండి. చాలామంది, కానీ ముందుగా మన వేదిక మీదకి ఎవరు వస్తారు? మీరు ఏదో ఫిక్స్ అయ్యారు, మీరు అంత చిలిపిగా నవ్వుతున్నారంటే ఏదో ఫిక్స్ అయ్యే పిలుస్తున్నారు. మామూలుగా అడుగుతున్నా, ఎవరైనా రావాలి అంటే మంచి అనుబంధం ఉన్న వాళ్ళే రావాలి, కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళే రావాలి, స్ట్రాంగ్ పర్సనే రావాలి. అవును. సో అంత స్ట్రాంగ్ పర్సన్ నేను పిలవమంటారా, మీరు పిలుస్తారా? లేదు, పిలిచి నేనే పిలిచేస్తున్నాను. సి,
సినిమా ఇండస్ట్రీలో ఆచి తూచి అడుగు వేయాలి అంటే మంచి సినిమాలు తీయాలంటే నిర్మాత ముఖ్యంగా ఉండాలి. అలాంటి ఒక అందమైన సినిమాలని భారీ సినిమాలని నిర్మించేటువంటి నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, శ్రీ వెంకటేశ్వర సిని చిత్రాధినేత, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మగధీర వంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రికార్డ్ బ్రేకింగ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ని అందించిన నిర్మాత, లెట్ మీ వెల్కమ్ శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు. శ్రీ సాయి కొరపాటి గారిని వారిని వేదికపైకి ఆహ్వానించడానికి ఆహ్వానిస్తున్నాం. ఇఫ్ హీస్ నాట్ అరౌండ్ వారితో పాటు ఆయన ఒంటరిగా వస్తే మీరు ఒకటే ముక్క మాట్లాడేళ్తారండి, కుదరదు కదా? ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, ఆయనకి మైక్ అంటే పడదు మైక్. వెల్, వారితో పాటు లెట్ మీ వెల్కమ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మెగా ఫ్యామిలీలోని సభ్యులుగా డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు ఒక ఆత్మీయులైనటువంటి డాక్టర్గా ఏ రోజు ఆయన కనిపించడేమో, సేవాభావంతో అంకిత భావంతో కూడినటువంటి సర్వీస్ చేయడమే ఆయన ప్రాక్టీస్లో మనకు కనిపిస్తుంది. లెట్ మీ వెల్కమ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు ఆన్ టు ది స్టేజ్. ముందు ప్రసాద్ గారు, వారాహితో మీకున్న అనుబంధం అండ్ ఈ చిత్రం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది? అందరికి నమస్కారం అండి. సాయి గారు ఇలాంటి నిర్మాత ఉండటం ఇండస్ట్రీ చాలా అవసరం. కొత్త డైరెక్టర్ని, కొత్త హీరోని అందరినీ పరిచయం చేయడానికి మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఇచ్చేసిన సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ, ఈ పిక్చర్ సంబంధించిన హీరో హీరోయిన్లకి, కంప్లీట్ ఎంటైర్ క్రూకి, ఈ పిక్చర్ నిర్మించిన కొరపాటి సాయి కొరపాటికి, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్కి, డైరెక్టర్ రాకేష్ గారికి నా బెస్ట్ విషెస్. పిక్చర్ బాగా ఆడాలని, ఆడియో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ చిత్రం నిర్మాత మీరు, నైన్ కోసం, తర్వాత చక్రవర్తి, లాస్ట్ మొన్న రౌడీ అల్లుడు అన్నయ్య రేసు గుర్రం, ఆ రేసు గుర్రంలో ఫస్ట్ గుర్రం మా వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. సో అలీ గారు, ఒక పాట అయింది, ఇంకొక పాట చూపించాలి ఇప్పుడు. అదే చికెన్ పాట. మళ్ళీ చికెన్ పాట అంటారండి? చికెన్ పాట ఆల్రెడీ చూసారు, చూసారా లేదా? ఎస్, చికెన్ పాట విన్నారు కదా, దానికి రుచి చూపించాం కదా, వాసన చూపించారు. నువ్వు ఎవరికి రుచి చూపించావు నాకు తెలియదు. ఆగాలి సార్, వస్తాయి వస్తాయి, కొన్నిటి కోసం అలా వెయిట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందా నుంచి అందరూ మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా లేదా? ఓకే, మరి కాదు, ఈ సినిమాలో ఆ పాట ఎందుకు పెట్టారు తెలుసా నీకు? ఎందుకు పెట్టారు చెప్పండి సార్. ఘరానమ్మగుడి సినిమా చూస్తున్నప్పుడు బంగారు కోడి పెట్ట, ఎక్కడే ఉన్నారు ఆ పెట్టకి మ్యూజిక్ కొట్టిన. సో రైట్ నౌ లెట్స్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. అల్లుణ్ణి దీవించడానికి విచ్చేస్తున్న మామగారికి సాదరంగా స్వాగతం. కోలాహలం మధ్య సందడి సందడిగా మెగాస్టార్ అభిమానుల మధ్యలో విచ్చేస్తున్నారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెన్స్ విజేత ఆడియో లాంచ్ పవర్డ్ బై ఎస్వీఆర్ గ్రూప్స్, కో స్పాన్సర్డ్ బై పోనీ సలూన్స్, గోగాగా, స్నాప్ ఫిట్నెస్, యూక్లిడ్, Pigo. Digital partner is Silly Monks. Travel partner is Bob.in and Slim Trip. Audio Whale Records by Harshavardhan Rameshwari gari swaralu mana munduku vastunnayi. TV9, TV1, NTV and Vanita TV lalo pratyaksha prasaram chestunnam. Vijetha audio ni, Vijetha's film ni bless cheyadaniki ee roju mukhya atithiga vichestunnaru mega star Chiranjeevi garu. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శిఖరాగ్రాన ఉండి మరొక శిఖరాన్ని చేరుకోవాలనే తపనతో విజేతగా నిలిచిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారు విచ్చేశారు. ఎన్ని శిఖరాలు ఎక్కినా, ఎన్నిసార్లు విజేతగా నిలిచినా ఆయన మరిన్ని శిఖరాలు అధిరోహించాలనే తపన పడుతూ ఉంటారు. విజేత కావాలనే లక్ష్యం ఎప్పటికీ ఆయన ఎదురుగుండా ఉంటూనే ఉంటుంది. మరి అదే టైటిల్తో, అదే స్పిరిట్ తోటి అల్లుడు కళ్యాణ్ దేవ్ని అభినందించడానికి విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు.
దయచేసి ఫ్యాన్స్ కొంచెం మీ ప్లేసెస్లో మీరు కూర్చుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. అభిమానుల సందోహం మధ్య విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం పలికేస్తోంది వారాహి చలన చిత్రం. మరి ఇప్పటి వరకు మనం అనుకున్నట్టుగా రెండవ పాట సిద్ధంగా ఉంది. చికెన్ సాంగ్ మాత్రం కాదు, రెండో సాంగ్ మనం ముందు చూపించేద్దామండి. సో రెండవ సాంగ్ మీ ముందుకి రాబోతోంది. మీ మమ్మీ మా మమ్మీ అని కొంచెం నేనేమనలేదు సార్, నేనేమి కొంచెం ఒక టీజింగ్ సాంగ్ లాంటిది డిజైన్ చేశారు మన డైరెక్టర్ రాకేష్ శశి గారు. సో ఈ మీ మమ్మీ మా మమ్మీ అనే పాటని రామజోగే శాస్త్రి గారు రాయడం జరిగింది, పృథ్వీ గారు పాడడం జరిగింది. ఈ పాటను ముందు మనం ఒకసారి వీడియోలో చూసేద్దాం. సెకండ్ సాంగ్ ఆన్ ది వీడియో ప్లీజ్. Second song play. Rattle.